ఐటీవీ వార్తలకు స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు న్యూట్రల్ ఓట్లను అక్రమంగా తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిశరెడ్డి సమన్వయకర్త శ్రీనాథ్రెడ్డి. నేడు స్థానిక గోకుల్ సర్కిల్ నందు టీడీపీ ఇన్ఛార్జ్ మరియు నాయకుల ఆధ్వర్యంలో న్యూట్రల్ ఓట్లను అక్రమంగా తొలగించిన వైఎస్ఆర్సీపీ నాయకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా అనిశ్రెడ్డి మాట్లాడుతూ, దొంగలెక్కలు చెప్పడం టీడీపీ వారికి తెలియదని, దొంగ రాజకీయాలు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్లే చేశారని అన్నారు. సమన్వయకర్త శ్రీనాథ్రెడ్డి మాట్లాడుతూ, 16 నెలలు జైల్లో ఉన్నా కూడా బుద్ధి రాలేదని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పట్టణ అధ్యక్షులు ఖలీల్ అహ్మద్, కట్లమండి బాబు, రోఫ్, ఎస్ఎస్ఎల్ జిల్లా కార్యదర్శి రామయ్య, కౌన్సిలర్ శ్రీకాంత్, మాజీ వైస్ చైర్మన్ సుబ్బరాయప్ప, టీడీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా గమనించండి. టీడీపీ ఓట్లనే మేము తొలగించినాము అని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నాడంటే రాష్ట్రం అధికారం కోసం ఎంత ఎంతలాడుతున్నారో ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఈరోజు మీరు ఏమి అభివృద్ధి చేయలేదు. కేసీఆర్తో మోడీతో కలిసి ఈ కుట్ర ఎంతవరకు సమన్యాయమని కూడా ఈ సమావేశంగా తెలియజేసుకుంటున్నాము. ఎక్కడైతే మన బూతుల్లో మెజారిటీ మన తెలుగుదేశం పార్టీకి వచ్చిందో ఆ బూతుల్లో, ముఖ్యంగా ఆ బూతుల్లో ఎన్నుకొని చాలా వరకు మన తెలుగుదేశం ఓటర్లని డిలీట్ చేయమని అప్లికేట్ చేయడం జరిగింది. ఇవి పూర్తిగా కింద ఇంతకుముందు మనకు కింద ఫోటో వచ్చేది కాదు. మామూలుగా ఫోటో మాత్రమే ఎవరైతే తీసినామో వాళ్ళ పేరు మాత్రమే వచ్చేది, అప్లికెంట్ పేరు వచ్చేది కాదు. ఆ ఉద్దేశంతో వాళ్ళు తీసినారు మన కింద తప్పుపడదామని. ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఫోటో కూడా కింద వాళ్ళ ఫోటో కూడా వస్తుంది కాబట్టి దొంగలు ఖచ్చితంగా దొరికిపోయినారు. ఎక్కడైతే తీరేసినారో అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోయి, అయ్యా మీ పార్టీ ఓట్లు తీసేసినారు, మీ ఓటు తీసేసినారో మేము మళ్ళీ మీకు న్యాయం చేసి ఓటు పెట్టిస్తామని మానసికంగా రాజకీయం చేయాలని చూసినారు. కానీ పైన జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి మేమే తీసేసినాము ఒప్పుకున్నారు. ఉపాధ్యక్షుడు మా కుటుంబంలోనే 7 తీసినారు, ఇవి ఒక ఓట్లు లేదు అని చెప్పి నా కొడుకుని, నా కూతుర్ని, నా బామ్మతుల్ని ముగ్గురిని, ఇంకొక బామ్మతిని మొత్తం 7 తీసినారు మా కుటుంబంలోనే. మా కుటుంబంలో ఉండే సభ్యులందరూ బాగానే ఉన్నాము. మా కుటుంబంలో ఉన్న సభ్యులందరూ చచ్చిపోయారంటే నా పరిస్థితి ఎట్లా ఉంటుందో మీరు కూడా దయచేసి అందరూ ఆలోచన చేసి దీన్ని వెంటనే చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని పోలీస్ సిబ్బందికి, ఇక్కడ మా ఇన్ఛార్జి అనసారెడ్డి గారికి, మా శ్రీనాథ్ రెడ్డి గారికి ఆశీర్వదించి మీరు వెంటనే చర్య తీసుకొని వైఎస్ఆర్సీపీ ఎంపీ తీసి ఏం చంద్ర మా వారి పేరు అన్నీ చెప్పండి ఒకటి నేను చెప్తాను. మా ఏం చంద్ర వెంటనే పిలిపించి వాని పైన తగిన అరెస్ట్ చేసి వాని పైన తగిన చర్య తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటాం. ఆయన రాత్రి గోపుల్లో కష్టపడి ఈ అవకాశం ఎప్పుడు వస్తుంది, మనం ఏం చేయలేం. అది ఎందుకంటే ఎలక్షన్ దగ్గర వస్తుంది, ఎలక్షన్ దగ్గర వచ్చినప్పుడు అందరికంటే కూడా ఈ మూడు నియోజకవర్గంలో రెడ్డి సభ్యవర్గం నూతన కల్వ రామకృష్ణ రెడ్డి గారికి ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో ఆ రోజు ఇంకా వాళ్ళకి రాత్రి గోపుల్లో నిద్ర పట్టడం లేదు. అందుకనే ఈరోజు ప్రత్యేకంగా కూడా పడుపుదండి గ్రామం వడపల్లి గ్రామంలో 80 తొలగించినారు. దాంట్లో కూడా ఫస్ట్ మా కొడుకు ప్రశాంత్ నాయుడు కష్టంగా కూడా, ఎందుకంటే వాళ్ళకి ఎక్కడవుతా కూడా ఓట్లు ఆయన తెలుసు మన కాన్స్టిట్యూన్సీలో ఎక్కడెక్కడ ఎవరు ఓటేంటున్నాయి అనేది బాగా తెలుసు. వాళ్ళ దౌర్జన్యాలకి మనం ఏం పురుషపడాలంటే ఇక దౌర్జన్యం చేస్తే మనం ఒక విధంగా ప్రయత్నిస్తే వాళ్ళు రెండు విధాలుగా ఎత్తుకొని చేసుకున్నారు. ఇంకానే జైలుకు పోవాలని చెప్పి ప్రాణంగా ఉండే హోటళ్ళు అందరినీ కూడా తొలగించి ఈరోజు నేనే చేసినని చెప్పి పక్కా ఒప్పుకున్నాడంటే మన అందరిలో కూడా ఎంత క్రిమినల్ మైండ్ జగన్మోహన్ రెడ్డిది మీరందరూ కూడా ఆలోచించాలి. ముఖ్యంగా పూణో నియోజకవర్గంలో 5,674 ఓట్లు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రతి గ్రామంలోన ఈరోజు ఎవరైతే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఓట్లు
మీద దెబ్బ కొట్టాలని ఈరోజు ఓట్లు తీసే కార్యక్రమానికి కంకణం కట్టుకున్నారు. పురాణాల్లో లోక కళ్యాణం కోసం ఆ రోజు శ్రీరాముడు లాంటి మహానుభావులు దేవుళ్ళు యజ్ఞాలు చేస్తే ఆ రోజు రాక్షసులతో పోరాడితే ఈరోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నిరంతర శ్రామికుడై ఈరోజు ఆయన కష్టపడి రోజుకు 20-28 గంటలు కష్టపడి పనిచేస్తా ఉంటే ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ, కేసీఆర్ పార్టీ, బీజేపీ పార్టీ రాక్షసులు ఈరోజు మనకు అన్యాయం చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు బతుకున్న ఓట్లే తీసేదానికి కంకణం కట్టుకున్నారు టెక్నాలజీ ద్వారా. టెక్నాలజీ అంటేనే చంద్రబాబు నాయుడు గారు ఆయన నేర్పించిన, ఆయన పెట్టిన టెక్నాలజీకే ఈరోజు వాళ్ళు తాతకు దగ్గు నేర్పినట్లుగా కూడా ఈరోజు వాళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళ ఆటలన్నీ కూడా ఈరోజు పట్టబడయ్యాయి. గత వారం రోజులుగా కూడా ఈ రాష్ట్రంలో మొత్తం చాలా కొన్ని లక్షల మంది ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఓటర్లు ఉంటారో వాళ్ళని ప్రత్యేకించి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నాయకుల ద్వారా, వాళ్ళ బూత్ కమిటీల ద్వారా, నాయకుల ద్వారా, వాళ్ళ ఎంపీడీసీల ద్వారా, వాళ్ళ ఎంపీ ఎంపీపీల ద్వారా కూడా వారి నాయకత్వంలోనే అప్లికేషన్లు ఇచ్చి డిలీషన్ లిస్ట్ ఇచ్చి వాళ్ళని తొలగించేదానికి అక్కడ అప్లై చేస్తే పూర్తిగా కూడా వాళ్ళు ఊహించలేదు. వాళ్ళ ఫోటోలతో కూడా బయట వస్తాయని, మనం కనిపెట్టేస్తామని వాళ్ళు ఊహించలేదు. ఈరోజు గుమ్మడికాయలు భుజాలు తడుగుతున్నట్టుగా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ పైనే నిందలేస్తున్నారు. నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో దొంగ నడిస్తే వాడైనా తప్పించుకుంటాడేమో అనుకుంటున్నారు. పాపం దొంగలే దొంగ నడిచే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ దొంగలకు వచ్చిందని ఈరోజు మేమంతా గుర్తిస్తా ఉన్నాం. మా ఓటు తెలిపించేశారు అని చెప్తే ఒక 4 రోజుల ముందు కూడా నేను స్పందించినా అయ్యా ఉంటాయి, ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళే మా దగ్గరికి రావడం కంప్లైంట్ ఇవ్వడం చూస్తుంటే మరి మేము కూడా సూక్ష్మంగా పరీక్షిస్తే ఖచ్చితంగా ఈ ఇన్ని ఓట్లు దాదాపు అంత హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీ వాళ్ళదే తీసేయడం అనేది చాలా బాధాకరం. ముఖ్యంగా ఈ అలవాటు వాళ్ళకి కొత్త కాదు, 2014లో కూడా నాకు బాగా గుర్తుంది పంచాయత్ ఎలక్షన్స్లో కూడా ఆ రోజు కూడా హెడ్లైన్స్ పేపర్ ప్రెస్ అన్నింటిలో కూడా హెడ్లైన్స్లో కూడా మేము ధర్నా చేసింది కానీ 6,000 ఓట్లు కదర్త అనేది కూడా సోమల్లో పెద్ద ఎత్తున ధర్నా చేసింది కూడా దాదాపు 2-3 వేల మందితో ధర్నా చేశాను నేను ఆ రోజు కూడా. ఆ రోజుల్లోనే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే దాదాపు 6,000 ఓట్లు కదర్త చేసి అక్కడ ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజుల్లో కూడా మేము సీఎం గారికి కూడా రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇదేం కొత్త కాదు, ఏ విధంగా ఎదుర్కోవాలో మరి మనం అందరం ఖచ్చితంగా చేద్దాం. దయచేసి ఎవరు అక్కడ ఉండే స్థానికంగా ఉండే వైఎస్ఆర్సీపీ నాయకుల పైన కానివ్వండి, అక్కడ ఉండే స్థానికంగా మీ గ్రామాల్లో కక్షలు చేపద్దండి. ఎప్పుడు కూడా ఒకటి గుర్తించుకోవాలి, తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ గుమ్మనూరు అంటే ప్రశాంతం మారు పేరు. దయచేసి గ్రామాల్లో కక్షలు చేపద్దండి. ఏమైనా ఉంటే కేసులు పెట్టుకున్నాం, అవసరమైతే కోర్టులకు వెళ్దాం. అంతేగాని ఇది మనం ఎప్పుడు కూడా ముఖ్యంగా అంతా చూస్తున్నాం రాజకీయాల్లోకి 16 ఏళ్ల పిల్లల్ని తీసుకొచ్చేసి ఆ చిన్న యూత్ తీసుకొచ్చేసి వృద్ధుల నుంచి ఫుల్గా తాపించేసి క్యాన్వాస్కి తీసుకెళ్ళడం కూడా ఖండిస్తున్నాను. దయచేసి మీకు అందరికీ పార్టీలో వాళ్ళందరికీ నమస్కారం పెడుతున్నాము, పిల్లలకు తాపించి క్యాన్వాస్కి తీసుకెళ్ళొద్దండి. మనం రాజకీయాలు చేస్తాం, చేసే విధానంలో మనం చేస్తాం. ఎలా మనం పుందులూరు అక్కడ ఎంత కష్టం చేయవో గుమ్మనూరు ఆయన దత్తత తీసుకుంటున్నాను అనేసి ఆయన మాట చెప్పినాక తీసుకున్నాక మనం అందరం ఇంకా ఏ విధంగా మనం ప్రశాంతంగా మంచిగా నిద్రపోవచ్చు, మంచిగా సంతోషంగా ఎలక్షన్లు చేయండి. అంతేగాని ఈ విధానికి పాల్పడద్దు అనేసి మరీ మరీ ఇంకోసారి చేతి నుంచి జోడించుకొని చెప్తున్నాను. ముఖ్యంగా ఏమన్నట్టే ఎస్సీ ఎస్టీ కేసులు, దౌర్జన్యాలు, ఏదో విధంగా భయప్రాంతులు, లేదా డబ్బులు ఇచ్చేసి ప్రలోభాలు పట్టేది మా వాళ్ళని. ఎక్కడెక్కడో కొత్త కొత్త బినామీలంతా వస్తారు, పిచ్చలు విడిగా చేస్తుడు. కొత్తగా ఎలక్షన్ టైంలో రావడం ఈ పిచ్చలవాడి తనానికి అంతా ఒక అడ్డుకట్టేయాలా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలా. దొంగలు పడ్డారు గుమ్మనూరులోకి, ఆ దొంగలు తరుగు కొట్టే బాధ్యత మనం అందరం తీసుకోవాలా. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. బారామతి నుంచి తిరువన్నామలైకి
8 అప్పీ ఆటోలతో వెళ్తున్న కంటైనర్ నుండి మంటలు రావడంతో స్థానిక పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయడంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ రోజు ఉదయం 6:15 పుంగనూరు టౌన్ MH42B95 అను లారీ బారామతి మధ్యప్రదేశ్ నుండి ఆటోలను తమిళనాడుకు తరలించుటకు వెళ్తున్న లారీ పుంగనూరు టౌన్ తోపుమఠం వద్ద అకస్మాత్తుగా డ్రైవర్ క్యాబిన్ వద్ద మంటలు చెలరేగాయి. సమయానికి పుంగనూరు పోలీస్ వారు మరియు ఫైర్ సిబ్బంది స్పందించి మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానిక సిఐ నాగశేఖర్ సమాచారం ఇవ్వడం జరిగింది. నేడు మాదలపల్లె గ్రామంలో వెలిసి ఉండు సాయిబాబాకు ఘనంగా 9వ వార్షికోత్సవ పూజలు. శ్రీ షిర్డి సాయిబాబాకు నేడు 9వ వార్షికోత్సవ వేడుకలు న్యాయవాది ప్రకాష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక మంది భక్తులు ఆలయంకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీ షిర్డి సాయిబాబా కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. పుంగనూరు మండలం నక్కబండలో పోలీసుల తనిఖీలు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించిన పోలీసులు కాడర్ సెర్చ్ లో భాగంగా సోదాలు నిర్వహించిన పోలీసులు రికార్డులు లేని 90 ద్విచక్ర వాహనాలు 3 ఆటోలను పోలీస్ స్టేషన్లకు తరలించిన పోలీసులు తనిఖీలో పాల్గొన్న పలమనేరు డిఎస్పీ 3 సిఐలు 9 మంది ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎలక్షన్ల సందర్భంగా పలమనేరు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో 3 సిఐలు 9 మంది ఎస్ఐలు 160 మంది సిబ్బందితో పుంగనూరులోని నక్కబండ ఏరియాని కార్డన్ సర్చ్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్య ఉద్దేశం అంటే ఎవరైనా అనుమానితులు కానీ అనాథరైజ్డ్ వెపన్స్ కానీ సరైన రికార్డ్స్ లేని వెహికల్స్ కానీ ఏమైనా ఉంటే సీజ్ చేయమని వచ్చిన ఆదేశాల మేరకు ఉదయం 5 గంటలకు మా సిబ్బందితో పాటు వెళ్ళి 8 టీములుగా విడిపోయి మొత్తం నక్కబండ ఏరియా మొత్తాన్ని సెర్చ్ చేయడం జరిగింది. దీనిలో మనకు 65 టూ వీలర్లు 4 ఆటోలు సరైన డాక్యుమెంట్స్ లేని కారణంగా వీటిని అన్నింటినీ తీసుకొని ముందు జాగ్రత్త చర్యం సీజ్ చేయడం జరిగింది. దీనిలో ఎవరైనా రికార్డ్స్ సరైన రికార్డ్స్ తీసుకొచ్చిస్తే వాళ్ళ వెహికల్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. లేని ఎడల దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇలాగే పుంగనూరులో ఇక ముందు ముందు ఇలాంటి కార్డన్ సెర్చ్లు ఇలాంటి చర్యలు ఎలక్షన్లో భాగంగా చేస్తామని తెలియజేస్తుంది. నేడు శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం నందు ఘనంగా తేరు మరియు అన్నదానం. శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం నందు మహాశివరాత్రి సందర్భంగా నేడు తేరు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ మరియు ఇతర మండలాల నుండి అనేక మంది భక్తులు విచ్చేసి తేరు కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రులయ్యారు. Thank you.
ద్వారకనాథ్ రెడ్డి. శ్రీ పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి ట్రస్ట్ ద్వారా 4వ వార్డు నందు వేసవి కాలంలో నీటి సమస్య తలెత్తకుండా ఉండాలని ముందు జాగ్రత్తగా మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు ఫక్రుద్దీన్ షరీఫ్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకుని వచ్చి వార్డు ప్రజలకు ఎలాంటి పరిస్థితుల్లోనూ నీటి సమస్య రాకుండా వాటర్ ప్లాంట్ ను నిర్మించారు. దానిని ఈ రోజు తమలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారకనాథ్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు ఫక్రుద్దీన్, కౌన్సిలర్ అమ్ము, నయాజ్ ఇబ్రహీం, ఆసిఫ్, మనోహర్, రేష్మ, మంజుల, నాయకులు వెంకటేష్, జయరామ్ రెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ కుమార్ రాజు, రాజేష్, సూరి, బండకుమార్, జవహర్, అయాజ్, సల్మా, జాహిద్ తదితర వైఎస్ఆర్సిపి అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధికి కష్టానికి మారు పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనేదాన్ని నిదర్శనం. పుంగనూరుకు ఎంత చేసినా కూడా చేయాల్సినది చాలా ఉంది. మా ఆశయం కూడా, మా అన్న ఆశయం కూడా పుంగనూరుని ఒక సుందరమైన నగరంగా చేసుకోవాలనే ఆశతో మేము ఉన్నాం. కానీ మన టైం కలిసి రాలేదు. అప్పుడు చంద్రకుమార్ రెడ్డి రావడం, తర్వాత చంద్రబాబు నాయుడు రావడం మన దరిద్రం అని చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు రామారావు కుటుంబానికి ఏ రకంగా ద్రోహం చేసినాడో అదే మాదిరిగా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడు, చేస్తూనే ఉన్నాడు. ఇంకా కూడా మనం ఇంకన్నా మేలుకొని చంద్రబాబు నాయుడికి చర్మగీతం పాడకపోతే ఆంధ్రప్రదేశ్ పోయింది కాక ఇంకా ఇనికిపోయే పరిస్థితి వస్తుంది. అవన్నీ పక్కన పెట్టి మనం ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఒకే ఒక వినాదంతో ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి లాగా, రామచరణ లాగా మేమే అనే దీంతో మనం అత్యధిక మెజారిటీతో రామచరణ గెలిపించాలా, జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలా, పుంగనూరు డెవలప్ చేసుకోవాలి. పుంగనూరు డెవలప్ చేసుకోవాలంటే అది ఒకే ఒక్క రామచరణ రెడ్డి గారికే సాధ్యం. అది 100% చేసి తీరాలా, అది మా కళ. 7 సంవత్సరాలు రావాల్సి వస్తే ఈ ముఖ్యమంత్రికి 9 సంవత్సరాలు పట్టింది. ఆడ ఏమి 4 డేస్ నీళ్లు పోసినట్టు ఒక పైప్ తో నీళ్లు పట్టి ఈ కాలువలో మొన్నటి ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు నీళ్లు వదిలినారు. ఆ నీళ్లు తాగడానికి ఇవ్వరు, సేద్యానికి ఉపయోగపడదు. ఓట్లో ఆ కాలువల్లో నీళ్లు చూపించుకుని కష్టపడి చూపిస్తాడు, దాన్ని ప్రజలు ఎంతవరకు నమ్ముతారో మీరు ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని కాపాడే ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారు 2000 కాదు 3000 నేను వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ పెన్షన్ ఇస్తానని చెప్తే దాన్ని చూసి కాపీ కట్టాడు. నవరత్నాల్లో పొందపరిచిన విషయాలన్నీ కూడా ఈ రోజు ఒక్క నెల ఎలక్షన్లుంటే ఈ రోజు అన్ని పథకాలు పెడుతున్నాంటే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు నీకు సిగ్గు లేదా? నేను 17 ఏళ్ళు 19 ఏళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నావు కానీ నువ్వు ప్రజలకు చేసిన సహాయం ఏంటో ఒక్కటన్నా నువ్వు తేటతెల్లంగా చెప్పాలి. నీ సొంత హెరిటేజ్ విజయాడేరిని క్లోజ్ చేసి నీ హెరిటేజ్ పెట్టుకుని, హెరిటేజ్ తరపున నీ భార్యను ఎండీగా పెట్టుకుని డబ్బులు సంపాదించుకుంటున్నా, ఫారెన్ డబ్బులు సంపాదించుకుంటున్నా తప్పితే, నీ కొడుకు ఫారెన్ లో తిరుగుతున్నావు తప్పితే, నువ్వు విమానాల్లో తిరుగుతున్నావు తప్పితే, ప్రజలకు ఎప్పుడు ఎక్కడ ఏమి సౌకర్యం చేశారో మీరు గుండె మీద చేసుకుని చెప్పే ధైర్యం మీకు లేదని కూడా చెప్తున్నాను. అదేవిధంగా చెప్తున్నాను, ఈయన రామతేడ గారు ఈ జిల్లాకు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినప్పటి ఇప్పుడు కూడా తెలుగుదేశానికి నామరూపాలు లేకుండా చేసినారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కూడా రామారావు ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు ఉన్నప్పుడు కానీ ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి స్థానంలో అన్ని స్థానాల్లో గెలుచుకుంటూ ఉంది. తర్వాత వైకాపా వచ్చిన తర్వాత రామచంద్రరెడ్డి గారి పెత్తన మీద ఇక్కడ చెలాయిస్తోంది. నితిన్ రెడ్డి గారు, రామచంద్రరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి దగ్గర వేయింపోలు కష్టపడి పనిచేస్తూ ఆయనకు మంచి సూచనలు సలహాలు ఇస్తూ ఈ రాష్ట ప్రభుత్వాన్ని, రాష్ట ప్రజలకు ఏ విధంగా ప్రభుత్వం ఉపయోగపడాలనే పథకాలన్నీ కూడా మేనిఫెస్టోని పెట్టించి మనకందరికీ అడుగడుగున ఉపయోగపడాలి, ప్రతి మనిషిని ప్రతి కుటుంబాన్ని కాపాడుకోవాలని జగన్మోహన్ రెడ్డి తాపత్రయపడుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారు స్థాపించిన పథకాలన్నీ కూడా తిరిగి మనందరికీ చేతుల్లో పెట్టేదానికి జగన్మోహన్ రెడ్డి కష్టపడుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం బలపరచాలి. అమ్మా
పట్టణ ప్రజలకి దాహం తీర్చడానికి పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే పెద్దయ్య రామచంద్ర రెడ్డి గారు మరియు కిషన్ రెడ్డి గారు ఎంతో ప్రజలు దాహం తీర్చడానికి ఎంపీ గారి ర్యాడ్స్ మొత్తం ఆరో ఫ్లాట్స్ చేస్తే మరి అది సరిపోవడం లేదని చెప్పి భాస్కర్ రెడ్డి ట్రస్ట్ ద్వారా ఆరో ప్లాట్ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ప్రజలకు ఏవైతే రోజు 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారో ఆ ఆర్థిక భారాన్ని తగ్గించాలనే సంకల్పంతో రాబోయే ఎలక్షన్స్ లో రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో కొంగునూరు పట్టణంలో కొంగునూరులో దాహక్తి తీర్చాలనేటువంటి దృఢ సంకల్పంతో మన ప్రియతమ నేత కొంగునూరు ఎమ్మెల్యే గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొంగునూరులో 7 వాటర్ ప్లాంట్లను ప్రారంభించడం జరిగింది. దానిలో వారి సొంత నిధులతో 4 ప్లాంట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఈ విధంగా కొంగునూరులోని 24 వార్డుల్లో కూడా స్థలం ఉంటే ప్రతి చోట కూడా వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి మన ప్రియతమ నేత వారి సొంత నిధులతో భాస్కర్ టెస్ట్ ద్వారా చేయడానికి అంగీకరించారు. కాబట్టి ఈ పొంగునూరు పట్టణ ప్రజలందరూ కూడా ఒక్కటి గుర్తించాలి, రాబోయేటువంటి ఎన్నికలలో మన ప్రియతమ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి వారి కుమారుల్ని ఎంపీగా గెలిపించి మనకు కావలసిన పనులు ఇంకా చేసుకోవడానికి మనకు అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు, మన ప్రతి ఇంటి దగ్గర తిరిగేటువంటి నాయకుడు, ప్రతి మనిషిని పేరుతో పిలవగలిగేటువంటి ఏకైక నాయకుడు కొంగునూరు ఎమ్మెల్యే గారు. కాబట్టి మనమందరం కూడా సహకరించాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభ్యులు గౌరవనీయులు పెద్దయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దిరెడ్డి మిథున్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కొంగునూరు మొత్తం వాటర్ ప్లాంట్ ఓపెన్ చేస్తున్నారు. ఇది 4వ వార్డు అహ్మద్ నగర్లో 7వ ప్లాంట్ ఇది కొంగునూరులో. దీనివల్ల మనకు ప్రజలకి మంచినీరు ఉచితంగా ఇస్తున్నాము అందిస్తున్నాము. ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ 2 క్యాన్ ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని ప్రజలు రాబోయే కాలంలో జగనన్నకి ఓటు వేసి, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, మన పెద్దానికి మిథునన్నకి ద్వారకందుకి అందరికీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీలు గెలిపించాలని కోరుకుంటున్నాం. చేపెట్టిన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తంబలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారకనాథ రెడ్డి. అరడిగుంట గ్రామ పంచాయతీలలో నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ వెంకటరెడ్డి యాదవ్ అధ్యక్షతన రావాలి జగన్ కావాలి జగన్ అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తమలపల్లి ఇన్ఛార్జ్ ద్వారకనాథ్ రెడ్డి రావడం జరిగింది. అనంతరం ఆరడిగుంట గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి నవరత్నాలపై అవగాహన కల్పించి అనంతరం గ్రామ పర్యటన పూర్తి చేశారు. ఈ సందర్భంగా తమలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారకనాథ్ రెడ్డి మాట్లాడుతూ, మనకు ఇంకా ఎక్కువ సమయం లేదు, కావున ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కష్టపడాలని ఆయన కోరారు. ఈ 2019 ఎలక్షన్ లో సీఎం గా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కావాలని, దానికి ప్రతి ఒక్క ప్రజలు సహకరించాలని, వైఎస్ఆర్సీపీ పార్టీకే ఓటు వేయాలని ఆయన కోరారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ రెడ్ క్యాప్ రెడ్డప్ప, జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, ఎంపీపీ నరసింహులు, కోఆప్షన్ మెంబర్ ఖాదర్ బాషా, భాస్కర్ రెడ్డి, ఎంసీఓ రెడ్డప్ప, సుబ్బన్న, గంగా, నాగరాజు, హేమచంద్ర, భాస్కర్ రెడ్డి, గ్రామస్తులు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. అలిగిరేపు కండువా లేకుండా
ఆర్టిసన్ భోజనం అబ్బో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి టీవీ వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.